Prasita, oral and maxillofacial surgeon, Partha Dental, Mr. Patna. Welcome to a dental awareness video. Lasers are just now. Lasers. So, dentistry, the range just now. After the opportunity, technology, dentistry, the other part of the money. So, laser and then you have a lot of things. Light and air pass out. So, in the dentistry, you have advanced chase and laser and you have a lot of importance. You have a lot of patient first comfort without pain. Laser is a laser. చివరి కట్ చేయాలంటే కూడా మనం లేజర్ తోనే చేసుకోవచ్చు, లేకపోతే బ్లీడింగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇంకోటి మనకి ఏదైనా సర్జరీ చేసిన తర్వాత లేజర్తో హీలింగ్ కూడా ఫాస్ట్ అవుతుంది, మామూలుగా బ్లీడింగ్తో హీలింగ్ కూడా అవుతుంది, ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అనేది ఉండదు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి బెనిఫిట్స్. సో పేషెంట్కి అసలు ఫస్ట్ థింగ్ అనేది కంఫర్ట్ వితౌట్ ఎనీ పెయిన్. లైక్ నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రీ లేజర్ అంటే చేస్తుంటే ఎలా ఉంటుందో చెప్తాను. సో లేజర్ ఎక్కడ వాడచ్చు, ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్లో వాడచ్చు అని చెప్తాను. ఫస్ట్ ఎక్కువగా చాలా మంది టీత్ వైట్నింగ్ అనేది పడుతుంటారు, కాబట్టి టీత్ వైట్నింగ్ మనం చేసుకోవచ్చు లేజర్ ద్వారా. బ్లీచింగ్ టెంపో ఫర్ లేజర్ టీత్ వైట్నింగ్. సెకండ్ థింగ్, కొంతమందికి స్మైల్ చేసినప్పుడు చిరునవ్వు తిందుకు ఉంటుంది, బయట అనిపిస్తూ ఉంటుంది. సో ఎస్థెటిక్ డిజైన్ కూడా చేసుకుంటాం, కాస్మెటిక్ స్మైల్ డిజైన్ అంటారు. సో క్రౌన్ లెంగ్ అంటారు, కెన్ గో ఫర్ క్రౌన్ లెంగ్ ఉంది, చిగురు కట్ చేయాలన్నా కూడా లేదా పెయిన్ కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చిగురులో ఇన్ఫెక్షన్ కానీ, చిగురులో వాపు కానీ, అప్పుడు అది ఫ్లాప్ చేయండి. ఫ్లాప్ ఎలా చేస్తారు, మామూలుగా అయితే కొంచెం బ్రేక్ తీసుకొని ఆ చుట్టూ కట్ చేసుకుంటాం, చిగురుని కొంచెం బ్లీడింగ్ వస్తూ ఉంటుంది, పేషెంట్ ఫీల్ డిస్కౌంట్ కూడా. ఇవన్నీ లేకుండా లేజర్తో చిగుళ్ళ ఇన్ఫెక్షన్ కూడా వీ కెన్ గో యూజ్ లేజర్. చిగుళ్ళు మనం బయట కట్ చేయకుండా చిగుళ్ళు ఓన్లీ లేజర్ ద్వారా ఓపెన్ చేయొచ్చు. ఏమవుతుందంటే ఇట్ విల్ హ్యావ్ వైరింగ్ బట్ ఇట్ విల్ కట్ చేస్తుంది, పక్కన బ్యాక్టీరియా కూడా ఇట్ విల్ కిల్ ద బ్యాక్టీరియా. అదొక సో ఈ త్రీ అనేది మోస్ట్ కామన్ ఇష్యూస్ విచ్ వి సీ ఇన్ డెంటిస్ట్రీ. ఈ త్రీ ఇష్యూస్ కూడా మనం లేజర్ ద్వారా చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, లేజర్ అనేది లైక్ యూనో యూజ్ ఇవ్వను నేను కుక్కరాల ట్రీట్మెంట్లో కూడా నేను కొన్ని భాగాల్లో యూజ్ చేయను. సింగిల్ సిటీ మార్చి అంటే మా సిటీస్లో కూడా లేజర్ అనేది ఇంప్రూవ్ ఇన్ఫెక్టెడ్ ఇంప్రూవ్. సో సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఉంటుంది మనం లేజర్ చేసేప్పుడు స్పెక్ట్స్ పెడతాము. సో లైట్ అనేది ఇలా ఎమిట్ అవుతుంది, చూసారు కదా డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజెస్ అండ్ ఎక్కడ వాడతాం, ఎగ్జాక్ట్ వాట్ ఈస్ లేజర్ ఐడియాస్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి కన్సల్ట్ చేయండి. ఇప్పుడు లేజర్ అనేది అడ్వాన్స్ ఎక్విప్మెంట్, ఇప్పుడు మనకి విశాఖపట్నం బ్రాంచ్లో ఉంది లేజర్. సో ఏదైనా డిషెస్ అంటే కనుక డిఫరెంట్గా డౌట్స్ ఉంటే కనుక కన్సల్ట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ బెటర్ రైట్. థ్యాంక్ యూ సో మచ్.